నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని పోతిరెడ్డిపాలెం గ్రామంలో కరోనా నేపథ్యంలో గ్రామాన్ని ప్రభుత్వం రెడ్ జోన్ గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో గ్రామ దత్తత అయిన తిరుమూరు అశోక్ రెడ్డి మాట్లాడుతూ కరోనా అనే మహమ్మారిని తరిమివేయాలనే దృఢ సంకల్పంతో తమ గ్రామాన్ని ఎల్లవేళలా కన్నబిడ్డలా కాపాడుతూ నిత్యం గ్రామ ప్రజల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి గ్రామాన్ని కాపాడుతూ వచ్చిన పారిశుద్ధ్య కార్మికులకు, ఏఎన్ఎంలకు, ఆశా వర్కర్లకు పేరు పేరున శిరసు వంచి కృతజ్ఞతలు తెలుపుతూ వారికి సన్మానం చేశారు. కోవూరు మండలం పోతిరిపాలెం గ్రామం. నా పేరు తిరుమూరు అశోక్ రెడ్డి. మా గ్రామంలో గత సుమారు 40 రోజుల క్రితం కరోనా వైరస్ వ్యాధితో ఇద్దరు వ్యక్తులు ఐడెంటిఫై అయ్యారు. ఐడెంటిఫై నుంచి రెడ్ జోన్గా ప్రకటించారు మా గ్రామాన్ని. తర్వాత రెడ్ జోన్ ప్రకటించిన తర్వాత వాళ్ళు ఇద్దరు పేషెంట్లు తీసుకెళ్లారు, క్వారంటైన్లో ఉంచినారు. తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తీసుకెళ్లి క్వారంటైన్లో ఉంచినారు. మళ్ళీ మా గ్రామంలో కూడా దగ్గర 80 మందికి సుమారు 100 మందికి టెస్టులు చేసి నెగిటివ్ అని తేల్చినారు. పేషెంట్లు కూడా దేవుడి దయ వల్ల ఇంటికి వచ్చేసారు. దాంట్లో భాగంగా నిన్న మొన్న గ్రామంలో 1600 కుటుంబాలకు 10 కేజీలు కూరగాయలు, 10 కోడిగుడ్లు, నూనె ప్యాకెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా గ్రామంలో సంబంధించి హెల్త్ వర్కర్స్ కానీ ప్లస్ పంచాయతీ కార్మికులు కానీ సచివాలయ సిబ్బంది కానీ ఈ 40 రోజుల నుంచి మా గ్రామంలో నిర్విరామంగా విఆర్ఓ కానీ విఏఓ కానీ అందరూ కూడా నిర్విరామంగా కృషి చేసి, పోలీస్ సిబ్బంది వారు అందరూ కూడా కృషి చేసి మా గ్రామంలో అందరికీ నెగిటివ్ తెచ్చడానికి ప్రయత్నం చేశారు. చాలా సంతోషదాయకం. రెడ్ జోన్ కూడా తొందరలో ఎత్తేస్తారని చెప్తున్నారు. ఇంతటి కృషి చేసిన అన్ని రకాల సిబ్బందికి వృతాభక్తిగా మేము ఈరోజు సన్మానం చేసుకోవడం జరిగింది. వాళ్ళ సేవలు మా గ్రామం రుణపడి ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం గ్రామంలో కరోనా పాజిటివ్ కేసులు రావడం జరిగింది. అందరూ గ్రామస్తులందరూ కూడా భయాందోళనలో చాలా భయంగా కూడా ఉన్నారు. దానికి మా గ్రామానికి హెల్త్ డిపార్ట్మెంటు, పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలకు సైతం తెగించి అది ఎప్పుడైతే రిపోర్ట్ వచ్చిందో దానికి ఒక క్షణం కూడా లేట్ చేయకుండా గ్రామంలో అప్రమత్తం అయ్యి వీళ్ళందరూ మా గ్రామానికి చాలా సేవ చేశారు. అదే దాంట్లో భాగంగానే మా తిరుమూరు అశోక్ రెడ్డి గారి సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళందరికీ ఒక గౌరవ పదంలో సన్మానం చేయటం కూడా జరిగింది. ఈ సన్మానం అంటే వేరే విధంగా అయితే ఆలోచించుకోవలేదు. వాళ్ళ సేవకి మా యొక్క సంతోషం కోసం వాళ్ళకి ఇది చేయటం జరిగిందని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ